ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కమలానికి బలాన్ని చేకూరుస్తనే అసలు ఆవిడ వ్యాఖ్యలను మనం ఎలా అర్థం చేసుకోవొచ్చుంటారు ఆవిడ ఏ ఉద్దేశంతో అలా మాట్లాడారు ముందుగా యోజన టీమ్ ప్రేక్షకులకు ఇక్కడ తోటి పెద్దలకు మీకు నమస్కారం మేడం అదే జనరల్ గా ఒక ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో జనరల్ గా మాట్లాడుతూ అడిగినటువంటి ప్రశ్న ఏందంటే మరి ఇప్పుడున్న బీజేపీ పార్టీ ప్రభుత్వం మరి ఇంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఉందో దానికి దీనికి మధ్య తేడా ఏంది అని అడిగినప్పుడు వారు ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడుతూ మరి అప్పుడు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ చాలా కాలం పనిచేసిన సందర్భంలో అనేక కట్టడాలను మరి అనేక ప్రజా సంస్థలను ఉంచి మరి ప్రజలకు అందుబాటులో సంక్షేమాన్ని అందించింది మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్న ఆస్తులను అమ్ముతూ మరి ప్రజా వ్యతిరేక విధానాలకు లోపడుతుంది చేస్తుంది అనే ఉద్దేశం మీద మాట్లాడడం జరిగింది అంటే గత ప్రభుత్వం చేసిన అంటే ఇన్నాళ్ళు కనిపించలేదా కవిత గారికి మరి కాంగ్రెస్ వ్యత్యాసం చూడాల్సి వస్తుంది ఇప్పుడు అక్కడున్నటువంటి రిపోర్టర్ అడిగేటువంటి అంశాల మీద వ్యత్యాసం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది బ్రిటిష్ వారు మన దేశానికి 200 సంవత్సరాలు ఏలిరంటే వారు చేసినటువంటి కొన్ని అంశాలు కొన్ని మంచి ఉన్నాయి మిగతా అంతా బాగాలేకుండా కొన్ని మంచి ఉంటాయి తర్వాత కులీ కుదుషాయిలు తర్వాత నిజాం ప్రభుత్వం చేసినటువంటి కొన్ని చెరువులే కావచ్చు మరి మిగతా కట్టడాలే కావచ్చు ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు ఉస్మాన్ హాస్పిటల్ కావచ్చు ఎన్నో కట్టడాలు కూడా వాటి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఇవి కట్టారని చెప్పాల్సిన సందర్భంలో కూడా చెప్పాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇట్లా ఉంది అనే ధోరణిలో చెప్పాల్సింది తప్ప పొత్తు మాకుంటుంది కాంగ్రెస్ పార్టీతో 2004లో స్పష్టం చేసినటువంటి సందర్భం కాదంటే తన ఇంటర్వ్యూలో అభిప్రాయాన్ని అడిగినప్పుడు కొన్ని అభిప్రాయాల్లో మీరు అన్నది కరెక్టే దానికి కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ టైంలో ఆవిడ అలా మాట్లాడటం మరి జనాలకి కావచ్చు అలాగే బీజేపీకి కావచ్చు ఛాన్స్ ఇచ్చినట్టు అవ్వదంటారా అట్లా ఉండదు మేడం ఎలక్షన్లు వేరు ఒక అభిప్రాయ సేకరణ వేరుంటుంది అభిప్రాయం అంటే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి పూర్వం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏంది అని యాంకర్ అంటే రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన సందర్భంలో చెప్పింది కానీ మరి ఖచ్చితంగా 2024లో కావచ్చు 2023 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు మరి 24 జరిగిపోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు ఉంటుంది అనేటువంటి స్పష్టత ఇక్కడ చెప్పినట్టు దాఖలేవు అధిష్టానమే కావచ్చు మరి కేంద్ర మా పార్టీ కమిటీ కావచ్చు మరి అధ్యక్షులే కావచ్చు దానిలోని సభ్యులే కావచ్చు ఇంతవరకు కూడా అధికారికంగా చెప్పలేదు అది ఆలోచన లేదు అసలు మేము మొదటి నుంచి కూడా ఉన్నది ఏంటంటే గత ప్రభుత్వం ఏ విధంగా దేశంలో ప్రజలను విస్మరించింది ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలకు లోపడుతుంది అని దాని మీదనే మేము ప్రజలకు చూపగలుగుతున్నాం ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు కవిత గారి ఉద్దేశం కాంగ్రెస్ పాలనలో బాగానే ఉంది ఫైనల్గా అదేనా కొన్ని అంశాల మీద మాట్లాడలేదు కొన్ని అంశాలు చేసినప్పుడు మంచినే ఉన్నాయని చెప్పదాంట్లో తప్పేం లేదు అభిప్రాయ సేకరణ ఆమె వ్యక్తిగత అభిప్రాయం చెప్పింది పార్టీ అభిప్రాయం కాదు అది బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి యొక్క జెండా ఎజెండా కాదు విధి విధానం కాదు వారి వ్యక్తిగత అభిప్రాయంతోనే చెప్పినటువంటి అంశం కాబట్టి ఆ అంశాన్ని దాన్ని వ్యక్తిగతంగా చూడలే కానీ పార్టీకి సంబంధించిన అంశం కాదు పార్టీ కూడా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్తో పాటు కలిసి పోటీ చేస్తుంది అనేది కూడా ఎక్కడ కూడా ఇంతవరకు స్పష్టత లేదు ఉండదు పోవడం అనుకుంటున్నాము ఎందుకంటే మా పోరాటం కూడా కాంగ్రెస్ మీద బీజేపీ మీదే ఉంటుంది పార్టీ పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఈ రెండు పార్టీల యొక్క చేసినటువంటి కొన్ని ప్రజా వ్యతిరేక విధానాల వల్ల చేసినటువంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధి దిశ తీసుకుపోతున్న ఆకాంక్షిస్తున్న మార్పు కోసమే కిసాన్ రైతు కోసమే ఈ పార్టీ ఉంటుందని చెప్పేసి మాకు అభిప్రాయం మా జెండా ఎజెండా కూడా అదే ఉంటుంది రైట్.